జై భీమ్, నేను మీ ప్రభాకర్, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా. మీ ముందు ఒక అవమానయ్య సంఘటనను మీకు తెలియజేద్దామని చెప్పనే ఈ లైవ్లోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ఒక అవమాననీయ సంఘటన చోటు చేసుకున్నది. స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి బైక్ రైడర్ పెర్నాండియా, ఆమెపై ఈ భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూడడానికి తన భర్తతో కలిసి ఈ దేశం మొత్తం ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలను తిరుగుతూ భారతదేశం యొక్క విశిష్టతను సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమె తెలియజేయడం జరిగింది. కానీ ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి కొందరు మానవ మృగాలు ఆమెపై కన్నేసి సామూహిక అత్యాచారం 8 మంది చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అత్యాచారం చేయడమే కాకుండా తన భర్తపై తీవ్రమైన దాడి చేసి ఆయనను బంధించి ఈ విదేశీ యువతిపై అత్యాచారం చేయడం అనేది భారతదేశం యొక్క మగజాతికే తలవంపుగా చేసినటువంటి ఈ మానవ మృగాలను వెంటనే గుర్తించి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం వెంటనే చొరవ తీసుకొని ఎవరైతే 8 మంది నిందితులు ఉన్నారో అరెస్ట్ చేసి తీవ్రంగా కఠినంగా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విదేశీ మహిళకు అండగా నిలవాలని చెప్పని, ఆయనకు ఆమెకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నిందితులు ఎంతటి వారైనా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.